21 నుండి ప్రారంభించనున్న వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం కింద చారిత్రాత్మకమైన సమగ్ర సర్వే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం అమలుకు అవసరమైన శిక్షణ సాంకేతిక సహకారం అందించేందుకు సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పంద కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు జి లక్ష్మీశా, కీర్తి చేకూరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం గురించి వివరించి ఈ నెల 21వ తేదీ నుండి తొలి విడత సర్వే నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వినూత్న సమగ్ర సర్వే ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాలతో సహా 17,460 ఆవాసాల్లో దాదాపు 126,000 చదరపు కిలోమీటర్ల పొలాలు, నివాస భూముల విస్తీర్ణాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేసి యూనిక్ ఐడెంటిటీ నెంబరు క్యూఆర్ కోడ్తో యజమానికి టైటిల్ కార్డ్ జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సర్వే ఆఫ్ ఇండియా సర్వేయర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, సిసిఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొనగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో పాటు డిఆర్ఓ బి సత్యబాబు, సర్వే శాఖ ఏడి ఏవిఎస్ గోపాలకృష్ణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. 3 రకాల టెక్నాలజీస్ కూడా వాడతాం. కోర్స్ టెక్నాలజీ అని, కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ తో మనము సర్వే ఆఫ్ ఇండియా మనము ఇద్దరం కలిసి భాగస్వామ్యమై ఒక 70 కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో త్రూ అవుట్ కూడా పెడతాం. ఇవి అల్టిమేట్లీ కమిషన్ అయిపోయిన తర్వాత దే విల్ బికమ్ పార్ట్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా నెట్వర్క్ లోకి బాగా పార్ట్ అవుతుంది. సో అవి కంటిన్యూస్ గా కోర్స్ పెట్టి టోటల్ గా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ టోటల్ గా కూడా ప్రతి గ్రామంలోనూ, వాట్ ఇస్ ద ఎర్రర్, మార్జిన్ ఆఫ్ ఎర్రర్,